తమ పిల్లలకు నాణ్యమైన ఉన్నత విద్యను అందించడం ద్వారా మంచిగా స్థిరపడతారని ప్రతి తల్లిదండ్రులు కలలు కంటారు. చదువు వారి భవిష్యత్తుకు భద్రతను కల్పిస్తుంది. విద్య లేనివాడు వింత పశువు అనే సామెత కూడా ఉంది. తల్లిదండ్రులు తాము పడే కష్టాలు వారి పిల్లలు పడకూడదని చదివించే స్తోమత లేకపోయినా అప్పులు చేసి మరీ పిల్లలను చదివిస్తున్నారు. పెరిగి పెద్దయ్యాక మంచి ఉద్యోగం చేసి వారిని మంచిగా చూసుకుంటాడనే ఆశతో తాము ఎన్ని కష్టాలు పడినా సరే పిల్లల్ని చదివిస్తున్నారు. కానీ కొంతమంది పిల్లలు సరిగ్గా చదువుకోరు. హాస్టల్స్కి పంపిస్తే అక్కడ ఉండకుండా తిరిగి వచ్చేస్తామని ఏడుస్తారు. ఇది వారి తప్పు కాదు, పిల్లలు కదా, ఎప్పుడూ ఆడుకోవడానికి అల్లరి చేయడానికే ఇష్టపడతారు. పిల్లలే కదా అని వారిని అలానే వదిలేస్తే పెద్దయ్యాక దేనికి పనికి రాకుండా పోతారు. మొక్కే వంగనిది మానే వంగున అనే సామెత ప్రకారం పిల్లల్ని చిన్న వయసులోనే చదువు పట్ల ఆసక్తి చూపేలా చేయాలి. జీవితాన్ని ఎలా తీర్చిదిద్దుకోవాలో నేర్పించాలి. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా వారు మీ మాట వినకుండా చదువు పట్ల ఆసక్తి శ్రద్ధ చూపకుండా మీకే ఎదురు చెప్తూ మొండిగా తయారవుతుంటే రేపు ఆదివారం ఈ చిన్న చిన్న పరిహారాలను పాటించటం వలన మీ పిల్లలు మీరు చెప్పిన మాట వింటారని పండితులు చెప్తున్నారు. మరి ఆ పరిహారాలు ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం. ఆదివారం రోజున ఇంట్లో కుటుంబ సభ్యులందరూ వేకువజామునే లేచి తలస్నానం చేయాలి. ఆదివారం నాడు సాధారణంగా అందరి ఇళ్లల్లోనూ మాంసాహారమే వండుతారు. కానీ మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ఆదివారం శాకాహారం మాత్రమే తీసుకోవాలి. చాలామంది పండుగలకు పర్వదినాలకు మామిడి ఆకులు గుమ్మానికి కట్టి మరలా ఇంకేదైనా పండుగకు వాటిని మారుస్తారు. అలా కాకుండా ప్రతి ఆదివారం రోజున గుమ్మానికి కట్టిన మామిడి తోరణాలను మారుస్తూ కొత్తవి కట్టాలి. మామిడి ఆకు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం. ఆదివారం నాడు ఇల్లంతా ధూపం వేయాలి. ఎందుకంటే జ్యేష్ఠాదేవిని పారద్రోలే శక్తి ధూపానికి ఉంది. జ్యేష్ఠాదేవి ఇంట్లో ఉంటే సరస్వతీదేవి ఇంట్లో కాలు కూడా పెట్టదు. కాబట్టి ఆదివారం ఇల్లంతా ధూపం వేస్తే సరస్వతీదేవిని ఆహ్వానించినట్లే. వీటన్నిటితో పాటుగా ఇంట్లో తల్లి లేదా తండ్రి ఆదివారం రోజున ఒక చెంబుడు నీళ్లలో పంచదార, బెల్లం, పటికి బెల్లం, తేనె, పాలు కలిపి ఆ నీటిని తీసుకెళ్ళి రావి చెట్టు మొదట్లో పోసి ఆవనూనెతో దీపారాధన చేసి మీ పిల్లలు మీ మాట వినాలని, మంచిగా చదివి భవిష్యత్తులో స్థిరపడాలని వేడుకోవాలి. ఇలా చేయటం వలన మీ పిల్లల భవిష్యత్తు బంగారమయం అవుతుంది. కావున మీరు కూడా రేపు ఆదివారం ఇప్పుడు చెప్పిన పరిహారాలను పాటించటం వలన సరస్వతి అనుగ్రహంతో మంచి చదువు, లక్ష్మీదేవి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు కలిగి ఉన్నత స్థానంలో ఉంటారు. మర్చిపోవద్దు.